ఎప్పటికీ తమ నాయకుడు కేసీఆర్ ఏనని కట్టేకాలే వరకు టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ప్రలోభాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన బీజేపీ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా నేచ రాజకీయాలకు తెరలిపింది. ఎన్ని అబద్ధపు ముచ్చట్లు చెప్పినా, ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం మొదలుపెట్టింది. రాష్ట్రంలోని ఏ గ్రామంలో చూసినా పట్టుమని 10 మంది కార్యకర్తలు, లీడర్లు లేని బీజేపీకి ఇతర పార్టీల్లోని నేతలు, కార్యకర్తలే దిక్కయ్యారు. నయానో భయానో ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో జాయిన్ చేసుకుని ప్రజల్లో తమ బలం పెరిగిందని చూపించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అలాంటి జిమ్మిక్కులను మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అధిష్టానం మరింత బలోపేతం చేసింది. తాజాగా భువనగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డిపై బీజేపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది. మునుగోడులో నియోజకవర్గంలోని గల్లీ గల్లీ తిరిగినా ప్రజల నుంచి స్పందన రాకపోవటంతో బీజేపీ పార్టీలు రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. గత 8 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేకపోవటంతో ప్రజలకు ఏం చెప్పుకోలేని దుస్థితులు బీజేపీ లీడర్లు ఉండిపోతున్నారు. ప్రజలకు అభివృద్ధి పనుల గురించి చెప్పుకోలేక ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరతారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న పైళ్ళ శేఖర్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతారనే విష ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చేపట్టారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను బీజేపీలోకి వెళుతున్నట్టు ప్రచారం చేయటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికీ తమ నాయకుడు కేసీఆరే అని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి పనికిమాలిన ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఏదో ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు కూడా బీజేపీ అనే రెస్పాండ్ చేస్తున్న వార్తలు కావాలని పెట్టున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు. అవసరం మేము ఎప్పటికి కూడా నాకు తెలిసి మా ముఖ్యమంత్రి కేటీఆర్ వచ్చిన ప్రజలు కేటీఆర్ ఉన్నది రోజు మాకు అట్లా ఆలోచన దుర్మార్గం ఉండదు. ఆలోచన లేనిది పనికి ఇవ్వాలనే పని ఇది దుర్మార్గం. బీజేపీ పార్టీ మరి కాంగ్రెస్ ఇంకొకరైనా కావచ్చు అది కానీ దుర్మార్గంగా అంటే కావాలని పబ్లిక్ లో ఏమైనా తీసుకురావాలి. ఇట్లా అవుతుంది, అందరు పోతుంది, ఏమవుతుంది, ఏమవుతుంది భ్రమను కల్పించాలని ఇంత దుర్మార్గం పని రాజకీయాల్లో చేయడం పద్ధతి కాదు. అటు ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్టు పోలీస్ నిఘా మ్యాగజైన్ రిపోర్టర్ నీలం శ్రీనివాస్ వాట్సాప్ గ్రూప్ లో పోస్టు చేశాడు. అది కూడా యాదాద్రి భువనగిరి రాచకొండ పోలీస్ పేరుతో ఏర్పాటు చేసిన గ్రూప్ లో ప్రచారం చేస్తున్నాడు. టీఆర్ఎస్ భువనగిరి పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 153(b)(1)(c)(505) ఐపీసీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి, లేకపోతే ప్రజలను ఒక సెంటిమెంట్స్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేదానికి కొంతమంది ఈ ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ క్రియేట్ చేసి ఇట్లా పార్టీస్ జంప్ అవుతున్నారు, సో అండ్ సో క్యాండిడేట్స్ అని చేస్తున్నారు. ఇటువంటిది ఒక అన్ఫౌండెడ్ అలిగేషన్స్ దయచేసి ఎవరు చేయొద్దు. అన్లెస్ అవి న్యూస్ అయినప్పుడు, అది ట్రూ అయినప్పుడు మీడియాలోనే వస్తాయి. కాబట్టి ఇటువంటిది ముందుగానే ప్రిడిక్ట్ చేసి అండ్ ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి, ఒక లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేదానికి ఎవరు చేయొద్దు. అటువంటి కేసు మన భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఒకటి రీసెంట్గా అయింది. ఇట్లా భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు పార్టీ చేంజ్ అవుతున్నారని చెప్పి ఇలా చేయడం జరిగింది. దాంతో ఈ టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ అనే ఒక కంప్లైంట్ కూడా భువనగిరి స్టేషన్లో లాడ్జ్ చేయడం జరిగింది. దాంతో మనం ఒక కేసు రిజిస్టర్ చేసాము అండ్ అతన్ని పిలిచి నోటీస్ సర్వ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మిగతా వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇట్ అన్ఫౌండెడ్ అలిగేషన్స్, అన్కన్ఫర్మ్డ్ న్యూస్, ఇటువంటిది ప్రిడిక్ట్ చేసి ఏదో ఒక గెస్ చేసి, వైల్డ్ గెస్ చేసి ఇట్లా చేయదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి. ఎటువంటి ఆధారాలు లేకుండా వచ్చే కథనాలతో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు అలాంటి విషయాలను నమ్మొద్దని సూచించారు.